ఉత్తరప్రదేశ్కు సంబంధించి, ఉత్తరాఖండ్కు సంబంధించింది కూడా ఒక చోట దాడి జరిగినటువంటి ఒక వార్త నేను ఎక్కడో చూసా. ఆ వార్తకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చూడాలి. ఎక్కడొచ్చిందనేటువంటిది దొరకట్లేదు, కానీ ఈ ఏదో ఒక పత్రికల్లో చూసిన ఎక్కడ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన దాంట్లో గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకు జరిగింది అనేటువంటి అంశం పైన ఒక వార్త చూస్తే, ఉత్తరప్రదేశ్లో ఒక గొడవ జరిగింది, ఉత్తరాఖండ్లో గొడవ జరిగింది. అక్రమంగా నిర్మించినటువంటి ఒక మా ప్రార్థనా స్థలాన్ని అధికారులు కూలగొట్టారు. కూలగొడితే ఆ దానికి సంబంధించిన వాళ్ళంతా వచ్చి ధర్నా చేసి, ర్యాలీలు చేసి, రాళ్ళు దాడి చేసి కార్మికులను కూడా వాళ్ళు కొట్టారు. మున్సిపల్ కార్మికులను కొట్టారు, మున్సిపల్ అధికారులను కొట్టారు. అదే చంద్రబాబు నాయుడు ఇక్కడ కొన్ని వందల గుళ్ళు కూలగొట్టారు. ఒకబడిన దాడి చేసిరా హిందువులు? ఉత్తరప్రదేశ్కు సంబంధించిన దాంట్లో కూడా ఒక మౌలానా ఏదో పిలిపినయగానే వేల మంది ఒక దగ్గరికి గుమిగూడి దానికి సంబంధించినటువంటి నానా రభస చేశారు. ఆ రభస చేసినటువంటి అంశాన్ని కూడా రిపోర్ట్ చేశారు. సేమ్ అదే ఈ దానికి సంబంధించినటువంటి వార్తల్లోనే ఎక్కడ చూసినా. అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే, అక్రమంగా ఈ దేశంలో గుడిని కూలగొడితే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో మనం ఎగ్జాంపుల్ చూసినాం, తెలంగాణలో కూడా గుడి కూలగొడితే ఎవ్వరు మాట్లాడరు, పక్కనే ఉంటారు, ఎవ్వరు పట్టించుకోరు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవ్వరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ అదే ఇతర ప్రార్థనా స్థలాలు కనుక ఏదైనా జరిగిందంటే వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తరాఖండ్లో హింస, ఆరుగురు మృతి. ఇదే అక్రమంగా నిర్మించిన ప్రార్థనా మందిరం, అక్రమంగా నిర్మించింది కూలగొడితేనే ఇంత దారుణంగా ఉన్నది ఈ దేశంలో. ఇంకెవరు దీన్ని చేయాలి? ఉత్తరాఖండ్లో అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణలో కనీసం 6 ఆందోళనకారులు మరణించగా 300 మంది పైగా గాయపడ్డారు. క్షతగాత్రులు 100 మందికి పైగా పోలీసులు, డజన్ల కొద్ది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం అల్లర్లకు పాల్పడ్డారని శుక్రవారం అధికారులు తెలిపారు. శుక్రవారం వస్తుందంటే ఈ దేశంలో ఒక భయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు ప్రభుత్వాలు? మీరు ఈ దేశం కంటే ఎక్కువ అనేటువంటిది ఓట్ల రాజకీయం కోసం, మేము తక్కువ మీరే ఎక్కువ, మేము తక్కువ మీరే ఎక్కువ అని దరిద్రమైనటువంటి ఆలోచన చేసి సృష్టించింది 1947 నుంచి. ఈ దరిద్రం అట్లనే కొనసాగుతున్నది. ఆ దరిద్రానికి ఆదిలోరు అందరికీ తెలుసు. పోలీసులు స్టేషన్ తగిలబెట్టి పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్కే నిప్పు పెట్టేంత ధైర్యం ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది దేశంలో? ఇంత 1947 ముందు ఈ దేశంలో వాళ్ళ ప్రార్థనా స్థలాలు ఎన్ని ఉన్నాయి? ఆ తర్వాత ఎన్ని ప్రార్థనా స్థలాలు ఉన్నాయి? మళ్ళీ వీళ్లకు మైనార్టీల కోటలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కరించిన ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించాల్సినటువంటి పరిస్థితి కల్పించారు అంటే ఏం చేయాలి వాళ్ళని? ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్లోని బరేలీలోనూ భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక విధానాలకు నిరసనగా జైలు భరో ఆందోళనకు స్థానిక ముస్లిం మత గురువు మౌలానా తౌఫిక్ రజా పిలుపునివ్వడంతో ఇస్లామియా బిహారీపురం మైదానంలోకి వేల సంఖ్యలో జనం చేరుకున్న ధర్మిలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో? ఏం చేయాలి? అయ్యా మీరు తప్పు చేయరు, మీరు చంపినా, మీరు మర్డర్లు చేసినా కూడా మీ దండం పెడతాం, మీ కాలు మొక్తాం, మమ్మల్ని ఏమనొద్దని. రేపొద్దుగాల ఈ దేశంలో అనేక మంది ఇండ్ల సముదాయాల ముంగట రేపొద్దుగాల ఇండ్లు కట్టుకునే దగ్గర మా ఇంటి ముంగడికి వచ్చి, మీ ఇంటి ముంగడికి వచ్చి, ఇది మాదే, మేము ఇక్కడ ప్రార్థనా స్థలం కట్టినామంటే కూడా అయ్యా అయ్యా దండం పెడతా, నేను పక్కకు పోతా, మీరే ఇది తీసుకోరని మేము పక్కకు పోవాలి. అట్లాంటి పరిస్థితులు కల్పించినటువంటి నీతి లేని రాజకీయ నాయకులే కాదా ఉన్నా కాదా? కేవలం ఓట్ల కోసం, అంటే ఓట్ల కోసం ఇదంతా చేస్తారు. అయితే ఓట్ల కోసం రామాలయం కట్టలేదా? ఓట్ల కోసం కాశీ కట్టలేదా అనుకుర్రి. ఈ దేశం మొత్తం హిందువులదే, ఈ దేశం మొత్తం హిందువులదే. హిందువులకు సంబంధించిన దేశంలో మిగిలిన వాళ్ళు అక్రమంగా కబ్జా చేశారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి హక్కులు ఉండవు, హిందువులకు మాత్రమే హక్కులు ఉంటాయనేటువంటి విధంగా చర్చ జరిగితే కానీ అనవసరంగా రెచ్చిపోయేటువంటి మూక ఒక్కసారిగా ఆగిపోదు. దీనిపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది.